ఇప్పటి వరకు చాలా మంది దేవుళ్ళు నమ్ముంటారు, మీకు చెప్పడం వల్ల నాకేం లాభం ఏం రాదు. చాలా మంచి దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నువ్వు నమ్ముకుంటే చాలా బాగుంటుంది, నీ ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉంటారు. నువ్వు ఇన్ని రోజులు, నీకేనా 40 ఉంటాయా, 35 ఉంటాయా? 35 సంవత్సరాలు నువ్వు నమ్మిన దేవుడు ఎప్పుడన్నా నీతో మాట్లాడా? అసలు ఎప్పుడు మాట్లాడరు. దేవుడు నిజమైన దేవుడు అంటే మనతో మాట్లాడతాడు, మనకు తెలుస్తుంది. ఎవరన్నా మీకు క్రైస్తవులు ఫ్రెండ్స్ ఉంటే కనుక్కోండి, చెప్తారు. అంటే ఏదో కులం గురించి వాళ్ళు ఏదో తక్కువ కులం వాళ్ళని కాదు, కానీ మధ్యలో మారిన వాళ్ళు అయితే గట్టిగా ఉంటారు. భయపడుతు దాంట్లోనే పుట్టిన వాళ్ళంతా సరిగ్గా అంతగా ఉండకపోవచ్చు. చాలా బాగుంటుంది, నీ జీవితం మారిపోతుంది, నిజంగా మారిపోతుంది. అసలు జీవితం మారే తర్వాత సంగతి కానీ తృప్తిగా ఉంటాం. హాస్పిటల్ పాలు అయ్యి కాకుండా వచ్చేది 100 రూపాయలు అయినా సరే. ఈ లోకం శాస్త్రం కాదు, ఆటో నడిపినా, కార్ నడిపినా, బండి నడిపినా, ఇంకోటి నడిపినా, ఏదో చనిపోవాల్సిందే. కానీ చనిపోతే ఎక్కడికి వెళ్తానో తెలుసుకోవాలి. బైబుల్ చెప్తుంది నిజమైన దేవుడు నేనే, నమ్మి బాప్తిసం పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే పరలోకి వెళ్తారు లేదా నరకానికి వెళ్తారని. ఇది వాస్తవం, ఎవరికి తెలియదు. ఇప్పుడంతా బిజీ, డబ్బు సంపాదన ఎవడి పైన వాడే, ఎవడి గోల వాడిదే, ఎవడి కులం, ఎవడి ప్రిస్టేజ్, ఎవడి మతం వాడిదే, ఏమీ కూడిపెట్టవు. నిజమైన దేవుడికి మనకి సంబంధం ఉండాలి. మన ఆత్మ చనిపోతే ఎక్కడికి వెళ్తే మనం తెలుసుకోవాలి. మన పెద్దవాళ్ళంతా చనిపోయారు, ఏదో పుట్టారు, వచ్చారు, పెరిగారు, అంతా చచ్చిపోయారు, అంతేనా? కాదు, ఇది తాత్కాలికమైన జీవితం, పర్మనెంట్ జీవితం ఒకటి ఉంది. మీకు ఎవరైనా వీలున్నప్పుడు చూడండి, అది మీకు ఆ వీడియో చూడండి. నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది నువ్వు నమ్మితే. నిజమైన దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు, అది నువ్వు నమ్మవు. నువ్వు ఒకసారి చర్చికి వెళ్తే నీకు అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ.